తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేస్తుందని కోదాడ శాసనసభ్యులు బల్లవల్లి యాదవ్ అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఫలితాల్లో కూడా ముందున్నటువంటి మా పాఠశాల చెప్పుకోవచ్చు. మన ఎన్నిఓ గారికి కూడా తెలుసు, స్కాలర్షిప్ ఎగ్జామ్స్ రాసిన కూడా మా స్కూల్ నుంచి ఎన్ఎంఎంఎస్ నేషనల్ మెరిట్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ కూడా మా పిల్లలు ఎందుకు రావడం అనేది మాకు చాలా సంతోషం. అదేవిధంగా గత సంవత్సరం ట్రిపుల్ఐటీ సీట్ కూడా మా పాఠశాల విద్యార్థి సాధించి వాసల్లో చదువుతుంది. మంచి చక్కని క్రమశిక్షణతో కూడినటువంటి వాతావరణంలో నా సోదర ఉపాధ్యాయులందరి అందరూ కూడా అంకిత భావంతో పనిచేసేటువంటి స్టాఫ్ ఉండడం అందరూ కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని చదువుకుంటే ఇక్కడి నుంచే మొదలు పెట్టచ్చు. మీరేం కావాలనుకుంటున్నారు, ఒక శాస్త్రవేత్త, ఒక ఇంజనీరు, ఒక అడ్వకేటు, ఒక నాయకుడు, లేదంటే ఒక డాక్టర్, ఏది కావాలన్నా దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తీసుకోవడానికి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కోచింగ్ ఇస్తూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు, దానికి సంబంధించిన సలహాలు సూచనలు ఇస్తూనే ఉన్నారు. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ఆన్లైన్ సిస్టంలో మీకు కావాల్సిన ఉచిత సలహాలు సూచనలతో పాటు కోచింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. ఎందుకంటే పుస్తకాలు ఇస్తున్నారు, మేము కూడా చదువుకున్నాం హాస్టల్లోనే, గవర్నమెంట్ స్కూల్లోనే. కానీ ఆనాడు ఎప్పుడు కూడా ఇంకొక 15 రోజులకో 20 రోజులకో పరీక్షలు అవుతాయి, యాన్యువల్ ఎగ్జామ్స్ అనగా పుస్తకాలు అప్పుడు తీసుకొచ్చి ఇచ్చేటోళ్ళు. అప్పటి వరకు ఎక్కడ పుస్తకాలు అనంటే కొనడానికి షాపులలో కూడా కొనే పరిస్థితి లేక సీనియర్లు ముందు క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరెవరు ఏ క్లాస్లో ఉన్నారో లేకపోతే ప్రభుత్వం నుంచి లైబ్రరీ నుంచి వారం రోజులకు ఒక పుస్తకం తీసుకుపోయి వారం రోజులలో మళ్ళీ ఆ పుస్తకం ఇచ్చి ఇంకో పుస్తకాన్ని మార్చుకుంటే ఆ పుస్తకాలు వేరువేరుగా మార్చుకొని ఉన్న విద్యార్థుల వరకు చదువుకునే పరిస్థితి ఉంది. ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదిగిన మహానుభావులు ఉన్నారు. అబ్దుల్ కలాం గారి గురించి మీకు తెలుసు, రాష్ట్రపతిగా చేసింది.